హాయ్ అండి, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్ కొంగర. ఈరోజు జస్ట్ 1 to 2 hours బ్యాక్ వి క్రాస్డ్ 1 million సబ్స్క్రైబర్స్. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్లో, అంటే కరెక్ట్గా లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ మనం ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది, వీడియోస్ అప్లోడ్ చేయటం. అంతకుముందు చిన్న చిన్న వీడియోస్ ఎప్పటి నుంచో చేస్తున్నా, కానీ కొంచెం సీరియస్గా చేసినవి, అంటే కోవిడ్ లాక్డౌన్ పుణ్యమాని కానీ, ఖాళీ దొరకటం వల్ల కానీ, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించటం వల్ల కానీ, నాకు మెడనొప్పి వచ్చి 1 month పైన బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి రావటం వల్ల కానీ, సో ఆ టైంలో అప్పుడప్పుడు చేసినవన్నీ, ఎప్పుడెప్పుడో కోవిడ్ టైంలో ఖాళీ ఉన్నప్పుడు చేసిన వీడియోస్ కొన్ని, మెడనొప్పి వచ్చినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించి వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేయటం అనేది కానీ, అంటే నేను వీడియో షూట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి మోర్ దాన్ 1 ఇయర్ గ్యాప్ వచ్చిందనమాట. మరి ఆ గ్యాప్ వచ్చిందా, గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందా ఏంటో అనేది తెలీదు, బట్ అలా జరిగిపోయింది. మెడనొప్పి వచ్చిన తర్వాత అప్పుడు ఎందుకు అప్లోడ్ చేశాము కొన్ని 4 వీడియోలు. సో దాంట్లో 1 వీడియో అబౌట్ హార్ట్ అటాక్, హార్ట్ అటాక్ది వైరల్గా చాలామందికి వెళ్ళిపోయింది, వెంటనే 1 lakh వ్యూస్ రావటం. తర్వాత పామ్ కాట్ది ఒక వీడియో అరౌండ్ 30-40 lakhs వ్యూస్ వచ్చినాయి దానికి. సో అంటే ప్రతి మన ఇండియాలో, ప్రపంచంలో హయ్యెస్ట్ పాము కాటు మరణాలు మన ఇండియాలో జరుగుతుంటాయి. ఎంతోమంది రైతులు పాము కాటు వల్ల చనిపోతూ ఉంటారు. అవి రోజు మేము బుక్స్లో చదువుకున్నవి అన్నమాట. గత 20 ఏళ్ళ నుంచి ఏదో ఒక స్పెషాలిటీకి సంబంధించినవి రోజు చూస్తూనే ఉంటాం, హాస్పిటల్లోనే ఉంటాం కాబట్టి రకరకాల. డైరెక్ట్గా మా కింద అడ్మిట్ అవ్వకపోయినా, నేను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయ్యి పొట్టకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని అయినప్పటికీ కూడా, పక్క స్పెషాలిటీ మీద మినిమం పట్టు అనేది ఉండాలి, ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు MBBS చేసిన డాక్టర్సే అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వగలిగినప్పుడు, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ చేసి ఇప్పుడున్న టెక్నాలజీలో అన్నిట్లో బెస్ట్ స్టూడెంట్స్ అయ్యి ఉండి వాళ్ళు పాత MBBS డాక్టర్స్కి వచ్చినంత కూడా తెలియకపోతే షేమ్ కదండి. సో ఆ విధంగా సరే, ఆ కోవిడ్ వల్ల అయితే కానీ, మెడనొప్పి వల్ల అయితే కానీ, ఎప్పటి నుంచో అనుకున్నది. ప్లస్ మంతెన గారు, వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ స్టార్టింగ్ దిస్ ఛానల్ ఈస్ కర్త కర్మక్రియ. అంటే ఆయన ఒక ఎమర్జెన్సీ స్పెషల్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు డాక్టర్ గారు. ఎమర్జెన్సీ ఇప్పుడు మేము చాలా వరకు జీవనశైలి వ్యాధులు కానీ చాలా వాటికి మాకు న్యాచురోపతిలో సొల్యూషన్ ఉంటుంది. దీంట్లో మరి ఎమర్జెన్సీస్ వస్తే ఏం చేయాలి, ఎమర్జెన్సీ అంటే అలోపతికే వెళ్ళాల్సి వస్తుంది కదా, ప్రూవెన్ మెడిసిన్ అయినా దీనికే వెళ్ళాలి కదా, అప్పుడు మనకి టైం ఉండదు, ఎమర్జెన్సీలో ప్రాణాలు పోయే అంత సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా దీనికి వెళ్తాం కదా. మరి మీ కొన్ని కొన్ని ఎమర్జెన్సీస్లో మీరు కొన్ని చెప్తే బాగుంటుందని చెప్పి ఎమర్జెన్సీ స్పెషల్ అని ఒక ప్రోగ్రామ్కి నన్ను పిలిచారు. పిలిస్తే వెళ్ళి చేశాము. దాంట్లో కూడా ఎమర్జెన్సీ సడన్గా వస్తే ఏం చేయాలి, హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి, లేకపోతే ఫిట్స్ వస్తే ఏం చేయాలని ఆయనతో పాటు నేను చేయటం జరిగింది. అప్పుడు ఆయన డాక్టర్ గారు మీరు ఆయన ఎప్పటి నుంచో మా మదర్ని అడ్మిట్ చేసిన కాడి నుంచి చాలాసార్లు కలిసాము, మీరు మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని, అసలు యాక్చువల్గా మీరు చెయ్యండి అని ఐడియా ఇచ్చింది ఆయన, ముందుకు నెట్టింది ఆయన. మొత్తం ఆయన ప్రోద్బలమే ఒక ముఖ్యమైన కారణం అన్నమాట. మనకి ఖాళీ దొరకటము, కొన్ని వీడియోస్ చేసి ఉండటము, అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా ముఖ్యమైన కారణం మాత్రం ఆ పుష్ లేకపోతే మనం ముందుకెళ్దాం, అలా మన్ను తిన్న వానపాము లాగా అలా పడుకుని ఉంటాం. ఏదో మన వర్క్ మనకు సరిపోతుంది, మన ఇది రోజు చేసే పేషెంట్స్ ఈ పని సరిపోతుంది కదా అని అనుకోకుండా, లేదు ఇంకా బెటర్గా యూస్ఫుల్ అవుతుంది సొసైటీకి అని చెప్పి ముందుకి నెట్టింది మాత్రం ఆయనే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా మన వీడియోస్ 1 ఇయర్లో 1 million, అంటే 10 lakhs సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వగలుగుతానని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను ఎప్పుడు దానికి ఏం కూడా చేయలేదు, నా మనసుకు నచ్చింది, నాకు ఏమి చెప్పాలనిపిస్తే అప్పుడు నేను, నా ఏ వీడియోకి నేను ప్రిపేర్ అయింది లేదండి.
సో అంటే కొన్ని కొన్ని సైంటిఫిక్ డెప్త్లో చెప్పాల్సిన వాటికి ఒక్కోసారి ఏబడతాయి సొల్లు కబుర్లు మనం చెప్పకూడదు కాబట్టి. మనకి కొట్టిన పిండి కొంత సబ్జెక్ట్ ఉంటుంది, మన మనది కానిది కొన్ని ఉంటాయి. మన స్పెషాలిటీకి కానిది కానీ మనకి కంప్లీట్ నాలెడ్జ్ లేనిది కానీ అలాంటి వీడియోస్ చేసినప్పుడు మాత్రం నేను చదివే చేశాను. చిన్న చిన్న కాన్సెప్చువల్ డిఫరెన్సెస్ ఉంటాయేమో కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బుక్స్లో ఉన్నవే నేను చెప్పడం జరిగింది. సో ఇలా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని దాటించారు మన ఫాలోవర్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓన్డ్ మీ యాజ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అన్నిటికన్నా ఎక్కువ హ్యాపీ ఇచ్చేది ఏంటంటే చాలామంది మనం చెప్పినవి పాటించి ఇంటి దగ్గరే వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నారు. సో డాక్టర్ గారు మీరు అప్పుడు చెప్పిన అది నేను వాడాను, ఇది నేను చేశాను, నాకు బాగా తగ్గింది, ఇప్పుడు వేరే ప్రాబ్లం వచ్చింది అందుకని వచ్చాను, దీనికి నాకు దొరకలేదు మీ దాంట్లో ఇక్కడ, ఇప్పుడు ఇలా రకరకాల, దట్ ఈస్ ద ఎనర్జీ విచ్ ఐ గెట్ ఫ్రమ్. నాకు ఈ మధ్య ఇర్రెగ్యులర్ అయింది వీడియోస్ అప్లోడ్ చేయటం, కానీ ఖచ్చితంగా చెయ్యాలని మనసులో ఉంటుంది. బట్ వచ్చిన పేషెంట్స్కి కూడా న్యాయం చెయ్యాలి, ఒక్కోసారి వాళ్ళకి టైం ఇవ్వలేకపోయేటట్టు అనిపిస్తుంది. అందువల్ల కొంచెం ఇర్రెగ్యులర్ అయింది ఈ మధ్య. స్టార్టింగ్లో మనం ప్రతిరోజు 2 వీడియోస్ చేసాము, తర్వాత 1 వీడియో చేసాము, ఇప్పుడు ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా చేయాలని అనుకుంటున్నాము. మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ని ఇంకొంతమందిని పెంచుకుంటే గనక నాకు కొంత ఫ్రీ టైమ్ ఇంకొంచెం వస్తే నా ఫస్ట్ చాయిస్ ఎడ్యుకేటింగ్ మీదే ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పే ఒక్కొక్క వర్డ్ లాజికల్గా రీజనబుల్గా సామాన్యమైన వ్యక్తి లెవెల్కి వచ్చి, ఒక అన్ఎడ్యుకేటెడ్ తెలుగు స్పీకింగ్ పర్సన్ లెవెల్కి వచ్చి వాళ్ళ లెవెల్లో చెప్తే ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకుని మానసిక శాంతిని ఉపశమనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భయపడకూడని ఎన్నో వేల సమస్యలకి టెన్షన్ పడిపోయి బాధపడిపోయి నిద్రలేని రాత్రులు గడిపి మానసికంగా డౌన్ అయిపోయి వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళ జాబ్లో తగ్గిపోయి అన్నిట్లో తగ్గిపోయి, సో అలాంటి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయండి. యాక్చువల్గా రియల్ జబ్బు కన్నా కూడా మానసికంగానే చాలామంది డౌన్ అయ్యి పతనం అయిపోతూ ఉన్నారు. అవన్నీ రోజు చూడటం వల్ల నాకు గివెన్ ఏ చాయిస్, ఎందుకంటే ఒక 40 ఏళ్ళు ట్రైన్ అయితే ఈరోజు ఒక ఆపరేషన్ చేసే స్కిల్ మనకి మంచిగా అబ్బింది కానీ మన అదృష్టం బాగుండి మన రిజల్ట్స్ బాగుంటాం కానీ అనేది జరిగింది. కానీ అందువల్ల దాన్ని వదిలే సర్జరీ చేయటం అనేది అదొక ఎక్సైట్మెంట్, దాన్ని వదలలేం. కానీ మనం చేసిన దానివల్ల ఎక్కువ బెనిఫిట్ ఏం జరుగుతుందంటే మనం గనక ఒక ఇన్ఫర్మేషన్ గనక కరెక్ట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ సొసైటీకి ఇస్తే 200,000 మందికి ఉపయోగపడుతుంది. మనం ఈరోజు ఒక్క ఆ పేషెంట్కే ఆపరేషన్ చేయగలుగుతాం. ఆ లాజిక్లో ఆలోచిస్తే నాకు ఎప్పుడూ వీడియోస్కి ఎక్కువ టైం కేటాయించాలి, ఇంకా చాలా సబ్జెక్టు సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అనేది నా ఫస్ట్ కోరిక ఉంటుంది. నా సెకండ్ కోరిక ఉంటే 8th క్లాస్ స్టూడెంట్స్ కాడి నుంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు వీళ్ళకి సైన్స్ టీచింగ్ చేయాలనేది ఇంకొక, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ. నాకు నా కోరిక తీరుద్దో లేదో ఎప్పటికి తీరుద్దో చూడాలి, టైం పర్మిట్ చేస్తే అది వాళ్ళకి అన్ని సబ్జెక్టు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు కానీ కాన్సెప్చువల్గా చెప్పాలి అనేది ఇంకో బలమైన కోరిక. ఈ రెండు అయిన తర్వాత ఎలాగ మనం ఇన్నాళ్ళు ఆ ఫేజెస్ అన్నీ దాటి మనం ఒక సర్జరీస్ అన్నీ నేర్చుకుని ఒక మెడికల్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇంక ఇది ఫైనల్. కొన్ని కొన్ని ఆపరేషన్స్ మనం ఇంత నేర్చుకుని దాన్ని వదిలేయకూడదు కాబట్టి అది థర్డ్ ప్రయారిటీ అయినప్పటికీ కూడా అది మన మెయిన్ డ్యూటీ. మనసులో మనకి అవి చేయాలనున్నా ఒక్కోసారి మన డ్యూటీ మెయిన్ డ్యూటీ ఇది కాబట్టి ఇది కంటిన్యూ చేస్తూ ఆ రెండు చేయాలనుంది. చూద్దాం 1 ఇయర్లో సర్ప్రైజింగ్గా 10 లాక్స్ సబ్స్క్రైబర్స్ని దాటించినందుకు మన ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు ఇచ్చిన ఎనర్జీ ఎస్పెషల్లీ రోజు వచ్చి నా కళ్ళు ముందు కూర్చుని వాళ్ళు చెప్తూ ఉంటే మీరు ఆ చెప్పిన ఆ వీడియోలో నాకు ఇది ఉపయోగపడింది నాకు అది ఉపయోగపడింది అంటే చాలా ఆనందం వేసేది.
సో నాకు కూడా మీరందరూ ఇంత హ్యాపీనెస్ని ఇచ్చినందుకు, సో మన ఛానల్ని ఇంత బాగా మీరు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.